కానీ స్టేజ్ మీద ఉన్నవారు కానీ ఎక్కువ మహిళలమే ఉన్నాం, అవునా? ఒక మహిళ సొసైటీలో ఈ స్టేజ్ మీదకి రావాలంటే ఎన్నో కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చింటాం. అందులో ఇక్కడున్న వాళ్ళంతా మా అమ్మ జనరేషన్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడంటే ప్రతి ఒక్క అమ్మాయిని స్కూల్ పంపిస్తున్నారు ఆడపిల్లల చదువు కావాలి అని. కానీ మన అమ్మ మన అవ్వ వాళ్ళ జనరేషన్లో అంత అమ్మాయిలకి చదివించడానికి పంపించే వాళ్ళు కాదు. అలాంటి కాలంలో కూడా ఇప్పుడు ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఎంప్లాయీస్ అయినారంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద చూపించినటువంటి, అంటే వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యుండొచ్చు, లేకుంటే వీళ్ళు ఖచ్చితంగా మేము స్కూల్ పోతామని గొడవపడి స్కూల్కి వచ్చిన వాళ్ళైనా ఉండొచ్చు, అవునా కదా? అప్పుడు మన అమ్మ మన అవ్వ వాళ్ళని చదువు పంపించేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఆ జనరేషన్లోనే వచ్చి ఇక్కడల్లా కూర్చున్నారంటే ఎంతో కష్టపడి వచ్చింటారు వాళ్ళంతా కదా. మాలాగా చూసి ఇప్పుడు నేను వచ్చినప్పుడు కొంతమందికి ఎస్ఐ కావాలని అనుకుని ఉంటారు మనసులో, నన్ను చూస్తానే. మీరు టీచర్లు చూసినా అనుకోని ఉంటారు, నా యూనిఫామ్ చూస్తానే, నేను ఎక్కడైనా బయటలో జీవులో పోయేప్పుడు అబ్బా మేడం లాగా కావాలని కొంతమందికైనా కోరిక ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఒక మహిళ సమాజంలో తన కాళ్ళ మీద తను నిలబడాలంటే ముఖ్యంగా కావాల్సిన అమ్మాయికి చదువు. చదువే మన ఆయుధం. చదువు ఉంటేనే మనకు అన్ని రకాలుగా ఏమైతే మనకు ఫైనాన్షియల్ కావచ్చు, అంటే డబ్బు, సొసైటీలో హోదా కావచ్చు, పేరు కావచ్చు, అన్నీ అవెంతడవే పరిగెత్తుకుంటూ వస్తాయి. నేను చదువుకోకుంటే ఇక్కడున్న మేడం వాళ్ళు చదువుకోకుంటే జాబ్ వచ్చేదా? జాబ్ రాదు. జాబ్ రాకుంటే మీరు గుర్తించే వాళ్ళు కాదు. ఈరోజు మేము స్వతంత్రంగా భర్తతో చెప్పకుండా కూడా ఎవరికైనా సహాయం చేయగల స్థాయిలో ఉన్నాం. ఎందుకు? మాకు శాలరీ వస్తుంది, మాకు గుర్తింపు ఉంది. ఏ మండలానికి పోయినా ఒక ఎస్ఐని, నేను ఎక్కడ కాలేజీ పోయినా వీళ్ళొక లెక్చరర్స్ అనే గుర్తింపు ఉంది. గుర్తింపు దేనివల్ల వచ్చింది? కేవలం చదువు. చదువు అనేది ఉద్యోగానికి సంబంధించింది కాదే కాదు. చదువు అనేది తెలివితేటలు ఇస్తుంది. చదువు అనేది అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇచ్చేదే చదువు. చదువు అనేది ప్రతి ఒక్క అమ్మాయికి ఈ సమాజంలో కావలసినటువంటి పదునైన ఆయుధం ఏమంటే చదువే. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ మీద కాలేజీ పంపిస్తుంటే కొంతమంది అమ్మాయిలు అక్కడక్కడ కొంతమంది అమ్మాయిలు బాగా చదివి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అమ్మా, మంచి పేరు చదువుకున్న స్కూల్కి కాలేజీకి తల్లిదండ్రులకి ప్లస్ పేరెంట్స్కి ఆ ఉన్న ఊరికి మంచి పేరు తెమ్మంటే కొంతమంది పిల్లలు తెలిసి తెలియక ఈ సినిమాల ప్రభావం, ఈ సీరియల్ ప్రభావంతో ప్రేమ అనే వలలో చిక్కుకొని జీవితాన్ని మూడు చేపల కథ విన్నారు కదా సుమతి చెప్పేవాళ్ళు అప్పుడు, మేము ఉన్నప్పుడు ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నచ్చలేదు. ప్రేమ అనే వలలో అమ్మాయిలు చిక్కుకొని వలలో చిక్కుకున్న చేప ఏమవుతుంది? గిలగిలలాడి చనిపోతుంది. ఆ విధంగా అయిపోతున్నాయి కొంతమంది అమ్మాయిల జీవితాలు. మేడం గారు చెప్తారు ఇలాంక కొంతమంది మీ ఈ జనరేషన్ అంతా టైట్గా రహదారిలాగా ఉండేది 10th క్లాస్ వరకే రోడ్డు. ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది కొద్ది క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్లో మనం జాగ్రత్తగా స్లోగా క్రాస్ వెళ్ళిపోతే మన లైఫ్ మన టైట్ హైవే ఉంటుంది. ఈ టర్నింగ్లోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టర్నింగ్ పాయింటే ఇంటర్మీడియట్ డిగ్రీ. ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్ దాటిపోతే మీ లైఫ్ బాగుంటుంది.